కోల్హాపూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడి వాళ్లు చాలా వెనకబడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ప్రతి ఊరు కూడా పట్నంలా మారిపోతూ ఉంటే ఇక్కడ ఈ ఊరు మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. సరైన దారులు లేవు, ఎటువంటి ట్రైన్ సౌకర్యం కూడా లేదు. అదే ఊర్లో సంజయ్ అనే ఒక వ్యక్తి నివసించేవాడు. అతనితో పాటు తన గర్భవతి భార్య మీరా కూడా ఉంటుంది. ఊర్లో హాస్పిటల్ లేని కారణంగా సంజయ్ మీనాని ఎప్పుడూ కూడా తన ఎడ్ల బండిలో ఎక్కించుకుని వేరే ఊరికి తీసుకువెళ్లాల్సి వచ్చేది. దానివల్ల తనకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉండేది. మీనా, నెలలు నిండే కొద్దీ ఎడ్ల బండిలో వెళ్లి రావడం మరింత కష్టంగా మారుతుంది. ఒకవేళ ఈ ఊర్లో ట్రైన్ సౌకర్యం ఉండుంటే ఈ ఊరి నుండి వేరే ఊరికి వెళ్లడం ఎంతో సులభంగా ఉండేది. కానీ గవర్నమెంట్ వాళ్ళు మన ఊరి వైపు అస్సలు చూడటమే లేదు. నేను గవర్నమెంట్కి ఈ విషయం గురించి చాలా ఉత్తరాలు రాశాను, కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇంతవరకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఈరోజు ఊళ్ళో ఈ విషయం గురించి పంచాయతీ ఏర్పాటు చేస్తున్నారు. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాను. గవర్నమెంట్ సరైన రోడ్లు వేయడం లేదు, ట్రైన్ సౌకర్యం కూడా కల్పించడం లేదు. గవర్నమెంట్కి ఎన్నో ఉత్తరాలు రాసిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఒక సమాధానం కూడా రాలేదు. అదే ఊరి వాళ్ల మధ్య రమేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఆ ఊరికి సర్పంచ్ కావాలని అనుకుంటాడు. ఏం పర్వాలేదు సర్పంచ్ గారు, మనం ఒక ఊరి నుండి మరొక ఊరికి ఎడ్ల బండి మీద ప్రయాణం చేయొచ్చు కదా, మనకు ట్రైన్ కానీ రోడ్లు కానీ అవసరం లేదు కదా. లేదు లేదు సర్పంచ్ గారు, నా భార్య మీనా గర్భవతి ఆసుపత్రి పక్క ఊర్లో ఉంది. అక్కడికి వెళ్ళడానికి కొండ ప్రాంతం నుండి వెళ్లాల్సి వస్తుంది. అది చాలా ప్రమాదకరం. అంతేకాకుండా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఎడ్ల బండి బాగలేదేమో, అందుకే నీకు అన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదు రమేష్, సంజయ్ చెప్పింది నిజమే. ఊరి వాళ్ళందరికీ కొండ ప్రాంతం నుండి వెళ్లడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఆ మాట వినగానే అందరూ కూడా సర్పంచ్ కే సపోర్ట్ చేస్తారు. రమేష్ కి కోపం వస్తుంది. అయితే సంజయ్ గారు, మీరు ఇది కూడా చెప్పండి, ఈ సమస్య నుండి మనం ఎలా బయటపడాలి? మన ఊరి వాళ్ళందరము కలిసి సర్కారు వారికి ఉత్తరం రాయాలి, అప్పుడు వాళ్ళు మనకి సమాధానం చెప్పి తీరుతారు. మీరు ఉత్తరాలు రాస్తూనే ఉండండి, ఇప్పటికే బోలెడైన ఉత్తరాలు రాశారు. ఇంతవరకు సమాధానమే లేదు. నా ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్ వాళ్ళు మన ఉత్తరాలని పాత పుస్తకాల వాళ్ళకి అమ్మి డబ్బులు సంపాదిస్తుంటారు. ఇది కూడా నిజమే సంజయ్, ఇప్పటికే మనం చాలా ఉత్తరాలు రాశాము, వాటికి ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదు. ఆ మాట వినగానే సంజయ్ నిరాశ చెందుతాడు. కాసేపటికి అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు. సంజయ్ ఇంటికి వెళ్లేసరికి తన భార్య ఇలా అంటుంది. ఎవండి, నా మందులు పూర్తయిపోయాయి, నాకు ఇంకొన్ని మందులు అవసరమవుతాయి, కానీ ఈ ఊర్లో ఎక్కడా కూడా ఈ మందులు దొరకవండి. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను ఇప్పుడే నా ఎడ్ల బండిలో పక్క ఊరికెళ్ళి మందులు తీసుకుని వస్తాను. సంజయ్ తన ఎడ్ల బండి ఎక్కుతాడు. వెంటనే పక్క ఊరికి వెళ్లడానికి బయలుదేరతాడు. కాసేపటి తరువాత తనకి ఒక ముసలి వ్యక్తి కనిపిస్తాడు. అతని చేతిలో పైపుతో తయారైన ఒక కర్ర ఉంటుంది. ఆ ముసలి వ్యక్తి కొండదారిలో నుంచి పక్క ఊరికి వెళ్తూ ఉంటాడు. సంజయ్ అతన్ని చూసి ఇలా అంటాడు. బాబాయ్ గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? రండి, నేను మిమ్మల్ని దింపుతాను. ఇక్కడ నుంచి పక్క ఊరు చాలా దూరం కదా, రండి రండి, నేను మిమ్మల్ని దింపుతాను. బాబు, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు బాబు. ఏం పర్వాలేదు బాబాయ్ గారు, నాకు మీ నుండి ఏమీ అక్కర్లేదు. మీరు రండి, నా ఎడ్ల బండిలో కూర్చోండి. ఆ ముసలి వ్యక్తి సంజయ్ బండిలో కూర్చుంటాడు. ఆ ముసలి వ్యక్తి సంజయ్ దిగులుగా ఉండటం చూసి తనని ఇలా అడుగుతాడు. ఏమైంది బాబు, నువ్వు ఎందుకంత దిగులుగా కనిపిస్తున్నావు? నన్నేమని చెప్పమంటావు బాబాయ్ గారు, మా ఊరిలో ఒక పెద్ద సమస్య ఉంది. ఊర్లో ఆసుపత్రి లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవు. మేము ప్రతి పని కోసం పక్క ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అది చాలా కష్టమైన పని. గవర్నమెంట్ వాళ్ళకి నేను ట్రైన్ గురించి చాలా ఉత్తరాలు రాశాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదు. పైగా ఇప్పుడు కూడా ఒక భయం ఉన్న మనసులో బెదురుతూనే ఉంది. నా భార్య కడుపుతో ఉంది, ప్రతి నెల ఆసుపత్రికి తీసుకువెళ్ళిరావాలి. తనకి ఏదైనా సమస్య వస్తే, ఒక్క ట్రైన్ సౌకర్యం ఊరికి గనక వచ్చిందంటే అంతా సర్దుకుపోతుంది. సంజయ్ అన్ని విషయాలు ఆ ముసలి వ్యక్తికి చెప్తాడు. కాసేపట్లోనే
వాళ్ళు పక్క ఊరికి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తరువాత ముసలి వ్యక్తి ఇలా అంటాడు, బాబు, నా దగ్గర నీకు ఇవ్వడానికైతే ఏమీ లేదు, కానీ నువ్వు నా ఈ పైపు కర్రను తీసుకో. ఇది ఒక మామూలు పైపు కాదు. ఈ పైపును నాకు ఒక సాధువు నా నిజాయితీని మెచ్చి ఇచ్చాడు. ఈ పైపుని నువ్వు నెలలో పాతిపెట్టు. మరుసటి రోజు నీకు ఇది బోలెడైన పైపుల్ని ఇస్తుంది. దానితో నువ్వు ఏదైనా తయారు చేయొచ్చు. ఇది మీ ఊరిని రక్షిస్తుంది బాబు. ఆ మాట విని సంజయ్కి నమ్మకం కలగలేదు. అయినా సరే సంజయ్ ఆ పైపుని తీసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు వాళ్ల వాళ్ల దారుల్లో వెళ్లిపోతారు. సంజయ్ మందులు తీసుకుని తన ఇంటికి వెళ్లిపోతాడు. తన భార్యతో ఇలా అంటాడు, ఇదిగో మీనా, మందులు తీసుకో. మీనా సంజయ్ చేతిలో పైప్ చూసి ఇలా అడుగుతుంది, ఇది మీ చేతిలో ఏంటండి, ఏం పైప్ ఇది అసలు? ఈ పైపును నాకు ఒక ముసలి వ్యక్తి ఇచ్చారు. సంజయ్ తన భార్య మీనాకి తనకి జరిగిన విషయమంతా కూడా వివరంగా చెప్తాడు. ఆ తర్వాత మీనా, మీరు ఇవాళ్లే ఈ పైప్ని నేలలో పాతిపెట్టండి. నీకు నిజంగానే అనిపిస్తుందా ఇది మాయా పైపు అని? అదైతే నాకు కూడా తెలీదు, కానీ ఒకవేళ ఆ విషయం నిజమైతే ఈ ఊరికి మంచి జరుగుతుంది కదా. ఆ మాట విని సంజయ్ నేలలో పాతిపెడతాడు. ఎప్పుడైతే తెల్లవారుతుందో అప్పుడు అక్కడ ఒక చెట్టుకి బోలెడన్ని పైపులు తగిలించి ఉంటాయి. అది చూసి సంజయ్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత, ఇది నిజంగానే మాయా పైపులా ఉంది, నేను ఇప్పుడే వెళ్ళి సర్పంచ్ గారిని ఊరి వాళ్ళందరినీ పిలుచుకొస్తాను. సంజయ్ సర్పంచ్ని ఊరి వాళ్లందర్నీ పిలుస్తాడు. ఆ తర్వాత జరిగిందంతా చెప్తాడు. దానికి సర్పంచ్, ఇదైతే చాలా మంచి విషయమే, కానీ మనం ఇన్ని పైపుల్ని ఏం చేసుకోవాలి? ఈ పైపు మామూలు పైపు కాదు. ఈ పైపు నుండి మనం ఏం తయారు చేసినా అదే తయారైపోతుంది. కానీ మనం దీంతో ఏం తయారు చేయాలి? మన అందరం కలిసి ఈ పైపుతో ఒక ట్రైన్ తయారు చేద్దాం. అది మనల్ని పక్క ఊరికి తీసుకువెళ్తుంది. ఆ మాట వినగానే ఊరి వాళ్లందరూ సంతోషిస్తారు. ట్రైన్ని తయారు చేయటం మొదలు పెడతారు. కాసేపట్లో ట్రైన్ని తయారు చేస్తారు. భలే, ఈ ట్రైన్ తయారు చేయడం వల్ల ఇక మన సమస్యలన్నీ తొలగిపోతాయనిపిస్తుంది. సామాన్లను తీసుకెళ్లడం తీసుకురావడం అంత సులభమైపోతుంది. ఈ ఊరు కూడా అభివృద్ధి చెందుతుంది. మీరు సరిగ్గా చెప్పారు. అది చూసి రమేష్ ఏమాత్రం ఓర్చుకోలేకపోతాడు. అతను నవ్వుతూ ఇలా అంటాడు, చూశారా, పైపుతో ట్రైన్ తయారు చేస్తారట. ఎప్పుడైతే పైప్ ట్రైన్ మీరు చూసారా, ఈ ట్రైన్ నడుస్తుంది అసలు. అది ఇందులోకి ఎక్కు కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది రమేష్. సంజయ్ ఊరి వాళ్లందరినీ పిలిచి ఇలా అంటాడు, అందరూ రండి, మనం ట్రైన్లో కూర్చుందాం. దాంతో రమేష్ ఇలా అంటాడు, లేదు లేదు, నేను ఈ ట్రైన్లో కూర్చోను, ఇది నడవదు కదా, ఒకవేళ ఇరిగి మన మీద పడిపోతే. రమేష్ అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. అందులో చాలా మంది ట్రైన్లో ముందు కూర్చోవడానికి నిరాకరిస్తారు. లేదు లేదు, నేను కూడా ఇందులో కూర్చోను. అవును, నేను కూడా ఇందులో కూర్చోను. ఎప్పుడు ఏ అనర్థం జరుగుతుందో ఎవరికి తెలుసు. అది విన్నాక సర్పంచ్ రమేష్ మీద కోపడతాడు. ఒకవేళ నీకు కూర్చోవాలని లేకపోతే నువ్వు కూర్చోకు. అందరినీ భయపెట్టడం వల్ల నీకేంటి లాభం? ఎప్పుడు చూసిన పదవం దక్కించుకోవాలని ఆలోచిస్తుంటావు, కానీ ఎప్పుడైనా ఈ ఊరు మంచి గురించి ఆలోచించావా? వదిలేయండి సర్పంచ్ గారు, మనం వెళ్ళి కూర్చుందాం, చూద్దాం ఈ రమేష్ చెప్పింది నిజమవుతుందా లేకపోతే నేను చెప్పింది నిజమవుతుందో. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి ట్రైన్లో కూర్చుంటారో అప్పుడు ట్రైన్ నడవటం మొదలవుతుంది. అందరూ కూడా సంతోషిస్తారు. ఊరి వాళ్ళందరూ కూడా ట్రైన్ని ఉపయోగించడం మొదలు పెడతారు. కానీ అదంతా చూసి రమేష్ మళ్ళీ ఒకసారి కుళ్ళుకోవడం మొదలు పెడతాడు. ఈ ట్రైన్ సౌకర్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఊరు వాళ్ళందరూ సర్పంచ్ని సంజయ్ని ఒకటితో ముంచెత్తుతున్నారు. ఇది ఎలా జరుగుతుందంటే నేను ఎప్పటికీ ఈ ఊరికి సర్పంచ్ కాలేను. రమేష్ కొంతమంది ఊరి వాళ్లను జమ చేసుకుంటాడు. వాళ్లతో ఇలా అంటాడు, నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ట్రైన్ని ఈ ఊళ్ళో నడవనివ్వను. ఇవాళ రాత్రికి అందరూ నిద్రపోయిన తర్వాత ఆ మాయా పైప్ ట్రైన్ మీద పెట్రోల్ పోసి నిప్పంటిద్దాం. ఎప్పుడైతే నేను సర్పంచ్ అవుతానో అప్పుడు మీ అందరికీ మంచి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఆ మాట విని వాళ్లందరూ కూడా రమేష్తో చేతులు కలుపుతారు. రాత్రైన తరువాత రమేష్ ఇంకా వాళ్లందరూ కలిసి
ట్రైన్ లోకి పెట్రోల్ తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత రమేష్, అందరూ పైప్ ట్రైన్ అంటున్నారు కదా, ఇవాళ దీని పని ఇక్కడే అంతం చేస్తాను. కానీ ఎప్పుడైతే రమేష్ వాళ్ళందరూ పైప్ ట్రైన్ కి నిప్పంటించే ప్రయత్నం చేస్తారో, అప్పుడు ట్రైన్ లోని కొన్ని పైపులు మ్యాజిక్ తో బయటికి వచ్చి వాళ్ళని కొట్టడం మొదలు పెడతాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం, ఇది సాధ్యం కాదు కదా. ఆ తర్వాత ఆ పైప్ ట్రైన్ జైల్ ని తయారు చేసి వాళ్ళని బంధిస్తుంది. మరుసటి రోజు ఉదయం సంజయ్ ఇంకా సర్పంచ్ ట్రైన్ లోకి వస్తారు. రమేష్ ని బందీగా ఉండటం చూస్తారు. అరే ఏంటిది, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకు అర్థమైంది సర్పంచ్ గారు, వీళ్ళ చేతుల్లో పెట్రోల్ ఉంది, ఖచ్చితంగా వీళ్ళు ఈ ట్రైన్ కాల్ చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు సర్పంచ్ రమేష్ ని ఇలా అడుగుతాడు, ఇదంతా నిజమేనా రమేష్? లేదు లేదు, ఇదంతా నిజం కాదు, నేను ఈ ట్రైన్లో కూర్చోడానికి వచ్చాను. ఎప్పుడైతే రమేష్ అబద్ధం చెప్తాడో అప్పుడు ఒక పైప్ వచ్చి తన తల మీద పడుతుంది. లేదు, అది నిజం కాదు, లేకపోతే పైప్ ట్రైన్ ఇలా ఎప్పటికీ చేయదు. నన్ను క్షమించండి సర్పంచ్ గారు. సంజయ్, నేను పదవి మీద స్వార్థంతో గుడివాణ్ణి అయిపోయాను, ట్రైన్ని కాల్ చేయాలనుకున్నాను. నేను చేసిన దానికి బాధపడుతున్నాను, నేను ఇక మీదట ఎప్పుడు ఎటువంటి పనులు చేయను. ఆ మాట వినగే ఊరి వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ, ఇతన్ని ఊరి నుండి పంపించేయండి, ఊరి నుండి పంపించేయండి. రమేష్, నువ్వు ఇప్పుడే ఈ క్షణమే ఈ ఊరి నుండి బయటకు వెళ్ళిపోవాలి. సర్పంచ్ గారు, నా ఉద్దేశం ప్రకారం రమేష్కి మరొక అవకాశం ఇవ్వడం మంచిది, అతను చేసిన దానికి తను పశ్చాత్తాపడుతున్నాడు కదా. ఆ మాట విని సర్పంచ్, నువ్వు చెప్పావు కాబట్టి రమేష్కి మరొక అవకాశం ఇస్తున్నాను, కానీ జాగ్రత్త రమేష్, మళ్ళీ గనక నువ్వు ఏదైనా తప్పు గనక చేశావు అంటే శాశ్వతంగా నిన్ను ఈ ఊరు నుండి తరిమేయాల్సి వస్తుంది. ఆ మాట విని రమేష్ అందరినీ క్షమాపణ అడుగుతాడు. నీకు చాలా చాలా ధన్యవాదాలు సంజయ్, ఏం పర్వాలేదు మిత్రమా, నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నావు కదా, అదే నాకు చాలా సంతోషం.